అత్యధిక బీసీ ఓటర్లున్న చీరాలలో రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు బీసీ నాయకులు కోరారు. ప్రగడ కోటయ్య విగ్రహం వద్ద బీసీ గర్జన సభ నిర్వహించారు. బీసీ గర్జన సందర్భంగా పందులపల్లి నుండి చీరాల గడియార స్తంభం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జ్యోతిరావు పులే ప్రగాఢ కోటయ్య విగ్రహాలను పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభకు మాజీ ఎంపీపీ దామర్ల శ్రీకృష్ణ నాయకులను పరిచయం చేశారు. సభలో టీడీపీ నాయకులు సజ్జా వెంకటేశ్వరరావు, ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, పొన్నూరు మున్సిపల్ చైర్మన్ సజ్జా హేమలత మాట్లాడుతూ జ్యోతిరావు పులే అంబేద్కర్ తర్వాత ఎన్టీ రామారావు గుర్తించి రాజకీయాల్లో అధిక ప్రాధాన్యత కల్పించారని చెప్పారు. రాబోయే 2019 ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బీసీలను గుర్తించి చీరాల టీడీపీ ఎమ్మెల్యే సీటును బీసీలకు కేటాయించాలని కోరారు. సభలో జెడ్పీటీసీ పృథ్వీ అరుణ, దేవాంగపురి సర్పంచ్ పృథ్వీ చాందిని, రామన్నపేట సర్పంచ్ బట్ట అనంతలక్ష్మి, టీడీపీ జిల్లా కార్యదర్శి బట్ట లీలానంద ప్రసాద్, సాల్మాన్ సెంటర్ మాజీ సర్పంచ్ అడప వెంకటేశ్వర్లు, బుర్లవారిపాలెం మాజీ ఉప సర్పంచ్ గవిని నారాయణ, బోయినవారిపాలెం మాజీ ఎంపీటీసీ బోయిన కేశవులు, మాజీ ఎంపీపీ దామల శ్రీకృష్ణ పాల్గొన్నారు. మీకు అందరికీ తెలుసు బీసీ గర్జన దేశంలో మన బీసీలందరము సవాల సకలాంగంలో ఉన్నాం. మనకి అధికారం లేకుండా ఒక ఉన్నత వర్గం వాళ్ళ చేతిలో అధికారం ఉంది. మనము అధికారానికి వాళ్ళకి బానిసలుగా ఇంతకాలం కూడా పనిచేస్తున్నాం. బీసీ వాళ్ళకి ఎక్కడ కూడా రాజకీయ ప్రాధాన్యత రావడం లేదు. ఇంతవరకు కూడా అల్పసంఖ్యాక కులాలు కానీ, వెనుకబడిన తరగతులు, మైనార్టీలు అందరూ కూడా 1,20,000 మంది ఉన్నాం. అంటే పర్సంటేజ్లకు వస్తే దాదాపుగా మనం 65 నుంచి 70% వరకు మనమే ఉన్నాం. సాధారణంగా అందరూ చెప్పుకునే ఎక్స్పాన్షన్ ఏంటంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. బట్ నేనంటాను, బీసీలంటే ఏ పార్టీకైనా కూడా బ్యాక్బోన్ కమ్యూనిటీ. సమాజంలో 50% కంటే ఎక్కువగా ఉన్న జనాభా బీసీలు. అయినప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత 30 ఏళ్ళు కూడా గ్రామాల్లో ఎటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరమైన గుర్తింపు లేకుండా కూనారిల్లుతున్న కుల వృత్తులతో బ్రతుకు వెళ్ళదీస్తున్న పరిస్థితి. కానీ ఈనాటికి కూడా మరి ఇంకా వాళ్ళకి కావలసినటువంటి సమాజంలో వాళ్ళకి రావాల్సిన కానీ రాజ్యాంగపరంగా వాళ్ళకి రావాల్సిన హక్కులన్నీ కూడా సాధించుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే బీసీలు అనేవాళ్ళు ఒకటి కాదు, 100 పైచిలకు కమ్యూనిటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క కమ్యూనిటీని డివైడ్ అండ్ రూల్ లాగా కొంతమంది ఆయా కమ్యూనిటీని విడదీసి భాగించనే విధంగా చూడడం వల్ల ఆ ఐక్యత మనం పొందలేకపోతున్నాం. అన్ని రకాలైనటువంటి కమ్యూనిటీస్ వాళ్ళందరూ కూడా ఒకటై సాగినప్పుడు తప్పనిసరిగా బీసీలకి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం.
ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా బీసీలు ప్రతి రాజకీయ పార్టీకి కూడా పల్లకి మోసే గోయిలుగానే ఉంటున్నాయి, కానీ పల్లకి ఎక్కే ప్రయత్నం చేయట్లేదు. అది ఎవరో మనకు అవకాశం ఇస్తానని ఎదుర్కొంటారు.